మరియు పరిశ్రమల శాఖ కమిషనర్ తో సవివరంగా చర్చించారు. ప్రాజెక్టు కోసం నిధులను ముందుగానే డిజైన్ టెక్ సంస్థల వారీగా బదిలీ చేసినట్టు వారు చెప్పడం జరిగింది. ముందే ఇచ్చారు అని అదే పనిగా అంటున్నారు కదా. ఇది గుజరాత్ వెళ్లారు. గుజరాత్ లో నేటి ప్రధాని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని ఎవరైనా ఏదైతే చూపగలరా? రామచంద్రారెడ్డి గారు మంచి ఆఫీసర్, కానీ వీళ్ళు ప్రేమచంద్రారెడ్డి గారిని ప్రశ్నించినట్టుగా లేరు. అసలు సెక్రటరీ ఆయన అయితే ఆయన ఎందుకు ప్రశ్నించలేదు అంటే, రెండక్షరాల ప్రేమ అమ్మా గజదొంగ సినిమాలో రెండక్షరాల ప్రేమ అంటే ఆ పేరు ఎవరు ఉన్నారుంటా, రెండు అక్షరాలు రే డి అనే రెండు అక్షరాలు అంతేగా. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఏపీ స్కిల్ సెక్రటరీ గుజరాత్ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినప్పుడు సీమెన్స్ ప్రాజెక్టు ద్వారా నైపుణ్యం పొందిన విద్యార్థులు మరియు ట్రైనీలకు వారి గ్లోబల్ ఉద్యోగ సంసిద్ధతను పెంపొందించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ప్రస్తావించారు. చాలా చక్కటి ఉద్యోగ అవకాశాలు కలిగాయని అనేక పారిశ్రామిక విద్యార్థుల యొక్క నైపుణ్యతను ప్రశంసించారు. ఏపీ స్కిల్ సెక్రటరీ గారు గుజరాత్ లో కలిసిన ప్రతి ఒక్క ప్రధాన సెక్రటరీ, ఇండస్ట్రీస్ కమిషనర్ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు అందరూ సీమెన్స్ మరియు డిజైన్ టెక్ మధ్య భాగస్వామ్యంతో ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయబడిందని ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సదుపాయం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను అందించడం ద్వారా మరియు తక్షణమే అందుబాటులో ఉన్న శ్రామిక శక్తిని నిర్ధారించడం ద్వారా వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని వారు సూచించారు. భౌతికంగా అంటే ఫిజికల్ గా ధృవీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి కార్పొరేషన్ యొక్క పీడీ ఖాతాలో ఉన్న మొత్తం 270 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీ గారికి సిఫార్సు చేశారు. కార్యదర్శి పరిశీలనలు మరియు సిఫార్సులను అనుసరించి గుజరాత్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్తో సహా ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా డిజైన్ టెక్ కి ముందస్తుగా వన్ టైం చెల్లింపు చేయడానికి తదుపరి ప్రారంభించబడింది. అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ వరకు అందరూ సిమెన్స్ ప్రాజెక్టు విషయంలో తమ వంతు పాత్ర పోషించారు. పూర్వపు ముఖ్యమంత్రి గారు 13 సార్లు సంతకాలు పెట్టారు అని సిఐడి అధిపతి చెప్పారు. అంటేనే అర్థమవుతుంది ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో యువతకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప సాంకేతిక విలువలు కలిగినటువంటి సిమెన్స్ ప్రాజెక్టుని మన యువతకి ఇచ్చి తద్వారా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే యువత చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారో మన యువత కూడా పొందాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాటి ప్రభుత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో చీఫ్ సెక్రటరీ నుంచి కింద ఆఫీసర్ వరకు అందరూ ప్రతినిధ్యం ఉన్నారు, ప్రతిసారి డిస్కషన్ లో పాల్గొన్నారు. కనుక కేవలం ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లటం ద్వారా కోర్టులో ఉన్నప్పుడు సిఐడి అధిపతి గారిని దోషిగా ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు అని మనం అందరూ అనుకుంటున్నాం. ఈ రకంగా సిఐడి అధిపతి మాట మాటకి పొత్తన లేకుండా మాట్లాడటం అనేక అనుమానాలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ తరఫున 4 అధికారులు ప్రేమచంద్రారెడ్డి గారు, కృష్ణారం గారు, ఆయన ఒక గొప్ప సైంటిస్ట్, అమెరికాలో కొన్ని కోట్ల రూపాయల జీతాన్ని వదులుకుని ఆయన వివాహం కూడా చేసుకోలేదు మోడీ గారి అదే
చాలా మంది పెద్దలు. మరి ఆయన రాష్ట్రానికి ఏదో చెయ్యాలనే ఒక మంచి ఆశయంతో వచ్చిన ఒక మంచి మహానుభావుడు అని చెప్పి నేను చెప్పొచ్చు. నేను మొన్న కూడా అమెరికాలో ఎంతో మంది ఆయన గురించి చెప్పి బాధపడ్డా. అంత దారుణం ఏంటి సార్, సుబ్బారావు గారు చాలా విశిష్టమైన వ్యక్తి, ఆ డబ్బును కూడా ఆయన వ్యవహారం చేసుకోలేదు, స్టూడెంట్స్కే ఇచ్చేవారు చాలా మందికి, అటువంటి మహానుభావుల మీద ఇలా పెట్టారని చెప్పి చాలా బాధపడ్డారు. సో ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, ఈ ఫైల్ కొట్టేసింది సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ఒరిజినల్ గా కొట్టేయమని చెప్పింది ఎవడో నేను చెప్పక్కల్లా, అది మీకు తెలుసు ఎవరికి అవసరం ఉందో. సో ఫైల్ కొట్టేసి మరి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. అసలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, అసలు కార్పొరేషనే క్యాబినెట్ అనుమతి లేకుండా పెట్టారు అన్నారు. అంటే అసలు ముద్దుందా, క్యాబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఇన్కార్పొరేటెడ్ వయా జియో నెంబర్ అని చెప్పి ఒక కోర్టు కేసులో 2021 కోర్టు కేసులో నేను చదివాను. ఆ జియో నెంబర్ తెస్తే కొంచెం జనాలకు చిరాగ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ తీట్ల కోర్టులో అన్ని సబ్మిట్ చేస్తారు. చేతిలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరి ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎప్పుడు మాట్లాడేవారు. సరే మా వాడు జోడు తగిలిన తర్వాత మరి చాలా కరెక్ట్గా ఆయన ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఏ రకంగానూ చీఫ్ సెక్రటరీ అండ్ బిలో స్థాయిలోనే ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలని ప్రశ్నించే హక్కు ఏ పోలీస్ ఆఫీసర్కి చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం లేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు పోలీసుకి లేదు. ఇది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. క్యాబినెట్లోనే బడ్జెట్ అంతా కూడా పాస్ చేయడం జరిగింది, అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. అసెంబ్లీలో కూడా పెట్టిన తర్వాత వీళ్ళు ఇలాగ మాట్లాడతాం, నీచాతి నీచం. నేను నా దగ్గర ఆధారాలతోనే చెప్తున్నా, ప్రేమచంద్రారెడ్డి గారు ఆ అకౌంట్లో, స్పెషల్ అకౌంట్లో, పీడీ అకౌంట్లో ఉన్న 270 కోట్లను తక్షణం విడుదల చేయవలసింది అని చెప్పి రాశారు. సుజాత అని ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గారి కుమార్తె, కాకిమాధారావు కుమార్తె, తను కూడా ఆ కమిటీలో ఉంది. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న అధికారుల దగ్గర భయపెట్టి ఏదో నోటుకు వచ్చిన స్టేట్మెంట్లు రాసుకుంటున్నారు. మరి అలాగే పివి రమేష్ గారిని కూడా మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్పినట్టుగా చెప్తే